హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో సగ్గుబియ్యం ఇంకా బెల్లం యూస్ చేస్తూ వంటికి చలవ చేసే కమ్మనైన పాయసాన్ని ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. బెల్లంతో పాయసం చేసేటప్పుడు చాలామందికి విరిగిపోతూ ఉంటుంది కదా, సో అలా కాకుండా పర్ఫెక్ట్గా సరైన కన్సిస్టెన్సీ వచ్చేలాగా పాయసాన్ని సగ్గుబియ్యంతో ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. అండ్ ఈ కొలతల్లో ఈ విధంగా పాయసం చేస్తే ఎంతసేపు అయినా కూడా పాయసం అనేది చిక్కబడకుండా కూడా ఉంటుంది. మరి ఇక అస్సలు ఆలస్యం చేయకుండా ఈ సగ్గుబియ్యం పాయసాన్ని ఎలా చేసుకోవాలో క్విక్గా చూసేద్దాం. ఫస్ట్ దీనికోసం ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు దాకా సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజులో ఉండే సగ్గుబియ్యాన్ని తీసుకుంటున్నానండి. మీరు ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకుంటున్నారో నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అదే కప్పుతో మెజర్ చేసుకోండి. పర్ఫెక్ట్ పాయసం అనేది తయారవుతుంది. సగ్గుబియ్యాన్ని బౌల్లోకి వేసుకున్న తర్వాత 2-3 సార్లు నీళ్లు పోసి బాగా కడగండి. ఇందులో ఉండే డస్ట్ పార్టికల్స్ అన్ని క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు 1 కప్పు దాకా నీళ్లు పోసి కనీసం 2-3 గంటలైనా ఈ సగ్గుబియ్యాన్ని నానపెట్టాలి. 3 గంటల తర్వాత సగ్గుబియ్యం అనేది ఇలా నానిపోతుందండి. సో ఇందులో వాటర్ ఏది ఉండదన్నమాట, వాటర్ మొత్తం అబ్జర్బ్ చేసేసుకుంటుంది. 1 కప్పు సగ్గుబియ్యానికి 1 కప్పు వాటర్ వేసాం కాబట్టి. ఇలా నానపెట్టుకున్న సగ్గుబియ్యాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పాయసాన్ని తయారు చేసుకోవడం కోసం ఒక మందంగా ఉండే కడాయిని పెట్టుకోండి. అందులో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత 1/3 కప్పు దాకా డ్రై ఫ్రూట్స్ను వేసుకుని దోరగా రోస్ట్ చేసుకోండి. జీడిపప్పు, బాదం, కిస్మిస్, ఎండు కొబ్బరి, ఇలా ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చండి. వీటన్నిటినీ కూడా దోరగా వేయించేసి పక్కకు తీసుకోండి. నెక్స్ట్ అదే కడాయిలోకి 3 కప్పుల దాకా నీళ్లు వేసుకోవాలి. ఇందులోనే చిటికెడంత ఉప్పు కూడా వేసేసి నీళ్ళని తెరలు కాగనివ్వండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి వాటర్ని బాయిల్ చేసుకోండి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి మన నానపెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసి ఉడికించండి. మీడియం ఫ్లేమ్లో 1-10 నిమిషాల పాటు ఉడికిస్తే సగ్గుబియ్యం అనేది బాగా నానింది కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది. సో ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా ఉడికితే సరిపోతుందన్నమాట. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి స్వీట్నెస్కి సరిపడా బెల్లాన్ని వేసుకోవాలి. మనం తీసుకున్న క్వాంటిటీకి 1 1/2 కప్పు నుంచి 1.5 కప్పు దాకా తురిమిన బెల్లం అయితే సరిపోతుందండి. మీకు బెల్లంలో నలకలు ఏమైనా ఉంటాయి అనుకుంటే గనక బెల్లాన్ని సపరేట్గా వాటర్లో మరగపెట్టి ఫిల్టర్ చేసుకుని ఆ బెల్లం పాకాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. బెల్లం వేసిన తర్వాత బెల్లమంతా కరిగేంత వరకు కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాల పాటు బాగా మరగనివ్వండి. బెల్లం పూర్తిగా కరిగిపోయాక సగ్గుబియ్యం పాయసం కన్సిస్టెన్సీ ఇలా ఉంటుందన్నమాట. సో ఇలా తయారు చేసుకున్న పాయసంలోకి మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసేయండి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి, కొద్దిగా చిటికెడంతా పచ్చకర్పూరం వేస్తున్నాను. ఇది ఆప్షనలేనండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలపండి. 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో స్టవ్ మీద అలా ఉంచండి. ఆ తర్వాత స్టవ్ ఆపి ఈ ప్యాన్ని పక్కకు దించుకోండి. ఇప్పుడు ఇందులో పాయసం కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా పాలని వేసుకోవాలి. అయితే వెంటనే పాలని వేసేస్తే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి. అందుకని జస్ట్ 1-30 సెకండ్స్ గరిటెతో కలుపుతూ కొద్దిగా వేడిని చల్లార్చండి. మరి పూర్తిగా చల్లారిపోకూడదు, ఇందులో ఉండే పొగలు లైట్గా పోతే సరిపోతుందన్నమాట. ఇలా 1-30 సెకండ్స్ ఉంచిన తర్వాత ఇందులోకి గోరువెచ్చని పాలని 1 కప్పు వేసుకుంటూ కలుపుకోవాలి. టోటల్గా నేను ఇక్కడ 4 కప్స్ దాకా పాలని యూస్ చేస్తున్నానండి. అంటే వాటర్ 3 కప్స్ అండ్ పాలు 4 కప్స్, టోటల్ 7 కప్స్ యూస్ చేసాం. పాయసం అనేది చిక్కబడిపోకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ రావాలి అంటే ఈ కొలతలు ఫాలో అవ్వండి. సో పాలన్నీ వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పాయసం కన్సిస్టెన్సీ మీకు చూపిస్తాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, చాలా టేస్టీగా ఉంటుంది. మనకి సగ్గుబియ్యం బెల్లం పాయసం అయితే రెడీ అయిపోయినట్లే. ఇక మనం వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి, డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ హెల్దీ కూడా కాబట్టి ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు. సో ఈ సగ్గుబియ్యం పాయసాన్ని మీరు ఇంట్లో ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.